రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు వాస్తు బ్రహ్మ అఖల్ట్ కింగ్ అరిహంత్ రాజ్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాము. నమస్కారం గురువు గారు. గురువు గారు, ఇంట్లో లక్ష్మీదేవి అంటేనే ఆవిడ ఉండేది మన బీర్వాలో ఉంటారు. సో అది ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ, ప్రతి ఒక్కరికి ముందు లక్ష్మి ఉంటేనే ఏదైనా సరే. బీర్వా అనేది ఎటువంటి ప్లేస్, ఏ ప్లేస్లో ఉంటే మంచిది అంటారు, ఎటువైపు తిరిగి ఉంటే మంచిది అంటారు? తప్పకుండా అండి, లక్ష్మి అనగానే మనకి ప్రతి ఒక్క దిశలో ఉందండి లక్ష్మి. ఓకే, ఈ ఒక్క దిశలోనే ఉంది లక్ష్మి. ఇక్కడే బీరువా పెట్టాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉండకూడదు అని చెప్పి అసలు అలాంటిది ఏం లేదు. ఓకే, లక్ష్మి అనేది అష్ట దిక్కుల్లో ఉంది. కాకపోతే కొన్ని దిక్కులు ఏవైతే ఉంటాయో మనకి సమస్యను క్రియేట్ చేసే కొన్ని దిక్కులు ఉన్నాయి, కొన్ని దిశలు ఉన్నాయి. ఓకే, మనకి డబ్బు నిలవాలి అంటే, నిలవ ఉండాలి, ఎక్కువగా ఖర్చు అవ్వకూడదు అంటే కనుక మనకి వాస్తులో నైరుతి కోణం లేదా నైరుతి భాగం, ఇది చాలా ఇంపార్టెంట్. నైరుతి భాగంలో కనుక మనకి బీరువా ఉంటే డబ్బు అనేది ఎక్కువగా నిలకడ ఉంటుంది మన దగ్గర. ఓకే, ఉదాహరణకి ఇప్పుడు మీ దగ్గర ఒక 3 లక్షల రూపాయలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఈ 3 లక్షల రూపాయలు కూడా మీరు ఖర్చు పెట్టుకోవాలంటే ఎంతో సేపు కాదు. ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నా, ఏదైనా కొనుక్కున్నా ఈజీగా టక్మన్ అయిపోతుంది, ఒక నెక్లెస్ తీసుకున్న టక్మన్ అయిపోతుంది. కానీ అదే 3 లక్షల్ని మీరు ఒక సేవింగ్స్ రూపంలో కనుక ఉంచుకుంటే ఆ సేవింగ్స్ వల్ల మీకు ఇంకా ఎక్స్ట్రా ధనం వస్తుంది. ఓకే, అర్థమైందా మీకు? అంటే మేబీ అది మీరు బ్యాంక్లో పెట్టుకున్నారు, బ్యాంక్లో పెట్టుకోవడం వల్ల ఏమైంది, మీకు కొద్దిగా గొప్ప ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మీ దగ్గర నిలిచినట్టే కదా లక్ష్మి. అవును, అంతే కదా ఇంట్రెస్ట్. ఏ బ్యాంక్ అయినా తీసుకున్నా మీరు మినిమం 3 నెలలు ఉంచితే ఎవ్రీ క్వార్టర్కి, ప్రతి 3 నెలలకి ఏ బ్యాంక్ అయినా సరే కొద్ది గొప్ప ఇంట్రెస్ట్ వస్తుంది. అవును, అది ఇంట్రెస్ట్ వస్తుందన్న ఇంట్రెస్ట్ మీకు తెలిస్తే దాన్ని అలా మీరు కంటిన్యూ చేస్తారు, అంటే మీ లక్ష్మి పెరుగుతుంది. అవును, నైరుతి డబ్బు నిలకడగా ఉంటుంది నైరుతిలో. ఓకే, నైరుతికి కొంచెం పైభాగంలో అంటే దక్షిణము నైరుతి మధ్యలో ఉన్న ఒక భాగం ఉంది, దాన్ని దక్షిణ నైరుతి అంటారు. ఓకే, దక్షిణ నైరుతిలో గనక మనకి బీరువా వచ్చింది అంటే గనక ఎక్కడ లేని ఖర్చులు వస్తాయి. ఓకే, మన దగ్గర లక్షలు కాదు కోట్లున్నా సరే అయిపోతాయి. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం అది ఒక డిస్పోజ్ అయ్యే ఏరియా, ఖర్చు పెట్టించే ఏరియా. అక్కడ మీరు కార్ కీస్ పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బీరువా ఉంది కొత్త కారు, కార్ కీస్ తీసుకెళ్ళి ఆ బీరువాలో పెట్టారు, మీకు ఖర్చు ఏ రూపంలో అవుతుందంటే ఎక్కడో గుద్దారు కార్ని, లేదంటే మీరు రివర్స్ చేసేటప్పుడు ఒక పిల్లర్ తగిలింది, లేదంటే మీరు వెళ్తున్నప్పుడు ఎవరో ఒక పిల్లోడు సైకిల్తో వచ్చి ఇలా గుద్దేశాడు మిమ్మల్ని, డ్యామేజ్ అయింది, సర్వీస్కి వెళ్ళింది, మీ ఎక్స్పెక్టేషన్ 3000 రూపాయలు, అక్కడ పోయిన తర్వాత ఏసీ ఫిల్టర్ ఆ ఫిల్టర్ ఈ ఫిల్టర్ ఏదో పోయింది, ఆ ఓచర్ పోయింది, ఇది పోయింది, అది అని చెప్పి 10000 అయింది బిల్లు. ఓకే, అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు ఖర్చుని పెంచుతుంది బీరువా అక్కడ ఉంటే. చాలామందికి తెలియదు ఈ విషయం, పెట్టేస్తారు. ఏమంటారంటే ప్రొవిజన్ మాకు బిల్డర్ ఇక్కడే ఇచ్చాడు ఇక్కడే పెట్టుకుంటాం అంటారు. ప్రేక్షకులకి మరొక్కసారి నేను ఆ డైరెక్షన్ని రిపీట్ చేస్తున్నాను, నైరుతి దక్షిణం మధ్యలో ఉన్న భాగాన్ని దక్షిణ నైరుతి అంటారు. దక్షిణ నైరుతిలో బీరువా అసలు ఉండకూడదు. రెండోది, ఇంకాస్త పైభాగంలోకి వెళ్తే మనకి ఆగ్నేయ కోణం ఉంటుంది. ఆగ్నేయ కోణంలో బీరువా ఉంది అంటే కనుక చాలా మంచిది. ఓకే, ఎందుకంటే ఆగ్నేయం అనగానే శుక్రుడు, శుక్రస్థానంలో లక్ష్మి అనేది చాలా బ్రహ్మాండమైన డబ్బులు ఇస్తుంది. ఓకే, అక్కడ మీరు బీరువాలో డబ్బు పెడితే కనుక మీరు పెట్టే ప్రతి ఒక్కటి కూడా ఖర్చు చాలా మంచి మంచి పనులకి ఉపయోగిస్తారు. ఒకటి, రెండోది అన్నీ బ్రాండెడ్ వస్తువులే కొంటారు, కాపీస్ కొనరు, డూప్లికేట్స్ కొనరు, చాలా లక్షరీగా లగ్జరీ వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మీరు కొంటారు. అండ్ చాలా కష్టపడి, అంటే ఎవరిని మోసం చేయకుండా చాలా కష్టపడి రూపాయి రూపాయి మీరు సంపాదిస్తారు. అలాగే కొంచెం ముందుకెళ్దాం, ఇటు ఆగ్నేయం నుంచి తూర్పు వైపుకి, ఆగ్నేయం తూర్పు మధ్య భాగంలో దాన్ని తూర్పు ఆగ్నేయం అంటాం మనం. తూర్పు ఆగ్నేయం అనేది మనకి వాస్తులో కానీ ఇంట్లో కానీ ఒక నెగిటివ్ జోన్ అంటాం దాన్ని, ఒక నెగిటివ్ డైరెక్షన్ అంటాం మనం దాన్ని. అక్కడ కనుక మనకి బీరువా ఉంది అంటే కనుక మనకి ఎప్పుడు ఒక భయం ఆందోళన ఉంటుంది. ఎలాగా, నెల రాగానే రెంట్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, పాలవాడికి ఇవ్వాలి, బియ్యంవాడికి, వాడికి వీడికి, ఈ ఎంగ్జైటీ అంటే అసలు మీకు ప్రతిరోజు ఆలోచించుకోవాల్సిన పని లేదు దాని గురించి. ప్రతి నెల మీకు అయ్యే ఖర్చు తెలుసు, ఎంత అవుతుందో మీకు తెలుసు. అయినా సరే థాట్స్ వస్తూనే ఉంటాయి, అయినా సరే థాట్స్ రన్ అవుతూనే ఉంటాయి కంటిన్యూస్గా.
అసలు అవసరం కూడా లేదు. ఆ థాట్స్ ఉన్నప్పుడే ఏమవుతుంది, టెన్షన్ పెరిగిపోయి ఇంకా అనవసరమైన హెల్త్ ఇష్యూస్, బీపీ వచ్చేస్తుంది, ఫస్ట్ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. ఇది మేజర్ ప్రాబ్లం. కాస్త ముందుకెళ్తే తూర్పు, తూర్పులో బీరువా, తూర్పులో బీరువా పెట్టారు అంటే కనుక మన ఎదుగుదల ఆగిపోతుంది. ఓకే, చాలామందికి తెలియదు అది. తూర్పులో బీరువా అనేది అంత మంచి లొకేషన్ కాదు. దానికి మళ్ళీ టూ రీజన్స్ ఉన్నాయి ఎందుకు మంచిది కాదు అంటే కనుక, బీరువాలు జనరల్గా రెండు మెటల్స్తో తయారవుతాయి. గొప్పవాడైతే సిల్వర్తో కూడా చేసుకుంటాడు, అది వేరే విషయం. జనరల్గా తయారు చేసేది ఏంటంటే ఎక్కువగా ఐరన్తో చేస్తారు, ఐరన్ మెటల్, ఎందుకంటే సెక్యూర్డ్గా ఉంటుంది. కొన్ని కొన్ని బీరువాస్లో కొంచెం లేటెస్ట్గా ట్రెండీగా వచ్చే దాంట్లో అల్యూమినియంతో కూడా చేస్తున్నారు. అల్యూమినియంకి పైన మళ్ళీ కోటింగ్ అది ఇది వేసి చేస్తున్నారు. ఐరన్ తూర్పులో అస్సలు పనికిరాదు, ఎందుకంటే ఐరన్ శనికి సంబంధించింది, తూర్పు రవికి సంబంధించింది. రవికి శనికి పడదు. తూర్పు మెటల్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్లో మీరు అల్మారా పెట్టుకుని డబ్బులు పెట్టుకోవచ్చు తూర్పులో. అదే ఐరన్ కానీ అల్యూమినియం కానీ మీరు తూర్పులో పెట్టారు అంటే కనుక మీ ఎదుగుదల ఆగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత అలా ఈశాన్య భాగంలోకి వెళ్దాం. ఈశాన్య భాగంలో మళ్ళీ సేమ్ కండిషన్స్ అప్లై. అక్కడ కూడా పెడితే మీరు స్టీల్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశాన్య భాగంలో మనం బరువు పెట్టం, బీరువాలు కూడా పెట్టం, అసలు అక్కడ రికమెండెడ్ కూడా కాదు. మళ్ళీ కొంచెం యువతలకు వస్తే ఉత్తర భాగం. ఉత్తర భాగాన్ని కుబేర స్థానం అంటాం మనం, కుబేర లక్ష్మీ స్థానం లేదా గణపతి లక్ష్మీ స్థానం కూడా అంటాం. కుబేర స్థానంలో మనం ఖచ్చితంగా బీరువా పెట్టుకోవచ్చు. అది ఐరన్ కావచ్చు, అల్యూమినియం కూడా కావచ్చు, లేదా ఎనీ మెటల్, ఏదైనా పర్వాలేదు. బంగారంతో కూడా చేసుకోవచ్చు, వెండితో కూడా చేసుకోవచ్చు. ఉన్నారండి చాలా మంది, నాకు కొందరు క్లయింట్స్ ఉన్నారు గుజరాత్ లో, ఒక ఆయన దగ్గర వెండితో చేసిన ఒక అల్మారి ఉంది వాళ్ళ దాంట్లో. దాంట్లోనే వాళ్ళు మొత్తం డే టు డే కలెక్షన్స్ అనేది దాస్తారనమాట. సో ఉత్తరంలో గనక మనం పెడితే ఒకటే ఒక కండిషన్ ఏంటి అంటే గనక, 3.5-4 feet మించి బీరువా హైట్ ఉండకూడదు. ఓకే, మిగతా ఏ డైరెక్షన్లో అయినా సరే మీరు 6 feet పెట్టుకోండి, 5 feet పెట్టుకోండి, 6.5-7 feet లేదా కస్టమైజ్ చేసి 10 feet పెట్టుకోండి, అది మీ ఇష్టం. కానీ ఉత్తర భాగంలో మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3-3.5 feet లేదా మ్యాక్సిమం 4 feet కన్నా మించకూడదు. మీరు మామూలుగా చూస్తే మార్వడీస్ జ్యువెలరీ షాప్స్లో చూస్తే ఇంతింత బీరువాలు ఉంటాయి, ఎప్పుడైనా మీరు గమనించండి. చిన్న చిన్న బీరువాలు అంటే ఉత్తర స్థానంలో పెడతారు, ఎందుకంటే అది కుబేర స్థానం. కుబేర స్థానంలో ఎప్పుడు ఏంటి అంటే డబ్బు అనేది మల్టిప్లై అవుతుంటుంది. డబ్బు నిలకడ ఎక్కడ ఉంటుంది, నైరుతిలో ఉంటుంది. డబ్బు మల్టిప్లై ఎక్కడ అవుతుంది మనకి, కుబేర స్థానంలో అవుతుంది. అలాగే వాయువ్యంలో, వాయువ్యంలో ఒకవేళ మీరు పెట్టారనుకోండి బీరువా, డబ్బు చేతులు అసలు ఆగదు. వాయువ్యం అంటే ఎయిర్, గాలికే పోతుంది అది. మీరు ఎంత కష్టపడినా, మీరు నెలకి 1 crore తెచ్చినా, 1 lakh తెచ్చినా, 10 crore తెచ్చినా సరే దానికి తగ్గట్టు ఏదో ఖర్చు ఉంటుంది. ఓకే, ఏదో ఖర్చు ఉంటుంది. మీకు ఇంకొక దేన్నైనా మనం పంపించాలి అనుకుంటే వాయువ్యంలో పెట్టాలి, పెట్టాలి. అది అమ్మాయి పెళ్లి కావాల్సిన అమ్మాయి అయినా సరే, డబ్బు అయినా సరే, ఏదైనా సరే. ఓకే, ఇప్పుడు మేము జనరల్గా కమర్షియల్స్లో కూడా మేము కమర్షియల్ వాస్తు చేసినప్పుడు కాస్ట్లీ బట్టలు ఉంటాయి, సర్వీస్ సేల్ అవ్వట్లేదు అంటారు. ఆ డైరెక్షన్ లో పెట్టండి, అవి ఆటోమేటిక్ గా సేల్ అవుతాయంటారు. దాని వాయువ్యం పెట్టేసుకుంటే వాళ్ళకి ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది, చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం వెస్ట్ డైరెక్షన్ లో, వెస్ట్ డైరెక్షన్ కూడా బీరువాకి చాలా మంచి డైరెక్షన్ అండి. ఇప్పుడు వెస్ట్ డైరెక్షన్ లో ఇప్పుడు మనం ప్రతి ఒక్క టెంపుల్ ని తీసుకుంటే, టెంపుల్ ముందు ఏముంటాయి, హుండీలు ఉంటాయి. ప్రతి ఒక్క హుండి నిండుతుంది. అలాగే మన ఇంట్లో ఉన్న ఒక బీరువా కూడా నిండుతుంది వెస్ట్ డైరెక్షన్లో. ఎందుకంటే వెస్ట్ డైరెక్షన్ని దాన్ని ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ అని చెప్పి మన వాస్తుశాస్త్రంలో ఉంది, మనకు వచ్చే లాభాలు అది వెస్ట్ డైరెక్షన్లో ఉంది. అలాగే మన సేవింగ్స్, పొదుపు, ఏదైతే మనం పొదుపు చేసుకుని మనం దాచుకుంటామో ఆ దాచుకునే డబ్బు కూడా వెస్ట్ డైరెక్షన్లోనే ఉంది. సో బీరువాకి మంచి డైరెక్షన్స్ ఏంటి అంటే కనుక, మొట్టమొదటిగా డబ్బు నిలవడానికి నైరుతి, లేదంటే మళ్ళీ పడమరం. తర్వాత మళ్ళీ మనకి ఉత్తరం. తూర్పులో మనం బీరువా పెట్టినా కానీ స్టీల్కి సంబంధించిన బీరువాలు పెట్టుకుంటే ఉత్తమం. మళ్ళీ అలాగే ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు. దక్షిణంలో మనం కొంచెం అవాయిడ్ చేయడం బెటర్, డబ్బు అనేది అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు బీరువా అనగానే మనం జస్ట్ ఓన్లీ డబ్బు పేపర్స్ పెట్టాం, దాంట్లో వెండి పెడతాం, బంగారం పెడతాం, రకరకాల ల్యాండ్ డాక్యుమెంట్స్ అవన్నీ పెడతాం. ఇవన్నీ కూడా వేరే దిశలో కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇవి ప్రిఫర్ చేసుకుంటే కనుక డబ్బు ఖచ్చితంగా నిలుస్తుంది ఇంట్లో. గురుగారు, అద్దంలో బీరువా యొక్క ప్రతిబింబం కనిపిస్తే మంచిది అని చెప్పి కొంతమంది చెప్తుంటే నేను విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? అసలు నిజంగానే అలా ప్రతిబింబం కనిపిస్తుంటే
లక్ష్మి అనేది పెరుగుతూ ఉంటుందంటారా? బీరువా అద్దంలో ప్రతిబింబం కాకుండా మీ డబ్బుకి ప్రతిబింబం కనపడేలాగా ఏదైనా ఒక బాక్స్ చేపించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు బీరువాకి ప్రతిబింబం కావాలని మీరు అద్దం పెట్టారు అంటే మీకు డబ్బు వస్తుంది, కరెక్టే, డబ్బు వస్తుంది. కానీ అదే బింబంలో మీరు పడుకున్నప్పుడు మీ బింబం కూడా దానిలో కనబడుతుంది. అవును, మీకు డబ్బు వచ్చింది. డబ్బు దేనికి ఖర్చు పెడతారు? మీ హెల్త్కి, మీ రోగానికి ఖర్చు పెడతారు. ఓకే, నిలబడదు అది. అందుకే ఒక చిన్న వుడెన్ బాక్స్ చేయించుకోండి. మార్కెట్లో కూడా చాలా అవైలబిలిటీలో ఉంటాయి. దాని లోపల అద్దాలు ఉంటాయి మొత్తం. ఆ అద్దంలా ఉన్న ఒక ఏదైనా ఒక బాక్స్ తీసుకుని, వుడెన్ బాక్స్ కానీ మెటల్ బాక్స్ కానీ తీసుకుని దాంట్లో డబ్బు పెట్టుకోండి. డబ్బు, బంగారం లేదంటే ల్యాండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పెట్టుకుని మీకు ఇంకా మల్టిపుల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, రిజల్ట్ కంపల్సరీ ఉంటుందంటారా? 100% రిజల్ట్ అండి. చూసే ప్రతి ఒక్క ప్రేక్షకులకి నేను చెప్తున్నా, మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. చాలా చక్కటి రెమెడీ చెప్పారు గురువుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. వాస్తుకి సంబంధించి కానీ లేదంటే ఆస్ట్రాలజీకి సంబంధించి కానీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారితో మాట్లాడచ్చు.